తెలుగు రాష్ట్రాల్లో ఇవాళే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పట్టభద్రులు ఉపాధ్యాయ శాసన స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది తెలంగాణలో ఈ నెల ఇరవై రెండున కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మడి మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో పోలింగ్ జరిగింది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఏడుగురు అభ్యర్థులు పట్టభద్రుల స్థానానికి పదిహేడు మంది అభ్యర్థులు పోటీ చేశారు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపుకు పద్నాలుగు ఉపాధ్యాయ స్థానం లెక్కింపుకు మరో పద్నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేశారు ప్రతి రౌండ్కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కేస్తారు ఈ రెండు రౌండ్లలో పూర్తి చేసి మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది తెలంగాణలో పట్టభద్రు లక్ష పదహారు వేల ఓట్లు పోలయ్యాయి ఒక్కో రౌండ్లో పద్నాలుగు వేల ఓట్లు లెక్కిస్తారు ఈ లెక్కన ప్రిలిమినరీగా తొమ్మిది రౌండ్లు లెక్కిస్తారు అప్పటికి ఫలితం తేలకుంటే సబ్ పార్సిల్ పద్ధతిలో ఓట్లు లెక్కించి ఫలితం తేల్చుతారు ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు మొత్తంగా ఆరు వందల మంది సిబ్బంది కౌంటింగ్ కోసం విధులు నిర్వహిస్తున్నారు అభ్యర్థులకు కౌంటింగ్ ఏజెంట్లకు ఇప్పటికే పాసులు పంపిణీ చేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం తేలడం ఆలస్యమైతే రెండవ షిఫ్ట్లో విధులు నిర్వహించేందుకు యాభై మంది అదనపు సిబ్బందిని కూడా రెడీగా ఉంచారు